50 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్ తో పోల్చుకుంటే. అదే విధంగా బేటీ పడావో బేటీ బచావో, ఎక్కడైనా బేటీ చదివిందా? ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేదిన్ మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికలలో 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, మీరు నన్ను గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానడు. మరి కరీంనగర్ వాళ్ళకి అయితే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు. ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? మీకు కూడా రాలేదా అన్న? సైడ్ సపోర్ట్ వస్తలేదు. రాలేదా? మీకు రాలేదా అన్న? మీకు కూడా రాలేదా? ఇవ్వలకు రాలేదు. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు, అంత వాటిదే గ్యాస్ ట్రాష్ అంతే కదా. మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగు రాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మనని అందరిని క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు, మీ అందరికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ మోడీ చేసే బ్లాక్ మెయిల్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు, 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్లు అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది, ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఇవాళకన్నా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకోండి మోడీ. మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ ఉంటే అదే రైతుల క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు. ఆయన బిజురు బిరిచినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కరినప్పుడు డ్రామాలు వేషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలే, రైతులను రాసి రంపాన పెట్టినాడు. ఎవ్వరకు కూడా మేలు జరగలే. అన్ని వట్టి డైలాగులు, డబ్బాల రాలేసి చూపినట్టు లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే. దయచేసి నా మాటను ఆశామాసిగా తీసుకోకుండా మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఆలోచన చేయాలి, తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు, నేను గులాబీ జెండా లేపినాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు. ఇది చాలా చైతన్యమున గడ్డ. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినవంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపెట్టాలని రిజైన్ చేస్తే, ఉప ఎన్నిక వచ్చి నేను పోటీ చేస్తే 2.5 లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. కరీంనగర్ కి ఆ గౌరవం దక్కుతుంది. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది. ఆ గౌరవం నాకుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో ఒక చట్టం ఉంది, విద్యా చట్టం. ఎన్ని జిల్లాలు ఉంటే ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ, నేను 150 ఉత్తరాలు రాసిన, 100 సార్లు అడిగినా, అయ్యా మేము కొత్త రాష్ట్రమైనాం, మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు.
దేశంలో నరేంద్ర మోడీ 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలేదు. కొత్త వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఏ ఒక్కనాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్, నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తానడు. ఆ రోజు నేను చెప్పిన, నా రాష్ట్రం నాకు తెలుసు, నా రైతుల బాధ నాకు తెలుసు, నువ్వు నన్ను చంపినా సరే, నా తల తెగిపడ్డా సరే, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. అది మీ అందరికి తెలుసు, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరందరూ కూడా విన్నారు. అందుకోసం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు. 4 రూపాయల పనినే చేసిండ్రా, ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా, ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా, ఎంతసేపు లుడా లుడా మతం పిచ్చి అదోటి తోటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించడు తప్ప, ఎవ్వలకన్నా ఏమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చుకో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది, పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మీ కళ్ళ ముందే జరిగింది. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒకనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే ఇండియా ఇంగ్లీషా తెలుగు మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి, ఉద్యమాల బిడ్డగా పుట్టి, బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా? బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.